శేఖర్ మాస్టర్ తెలుగు టాప్ కొరియోగ్రాఫర్ ఎంతో అద్భుతమైనటువంటి తన మార్క్స్ స్టెప్స్తో అందరి స్టార్ హీరోల్ని తన వైపు తిప్పుకున్నారు చిరంజీవి నుంచి రామ్ తేజ్ వరకు బన్నీ నుంచి మహేష్ బాబు వరకు ప్రతి హీరోకి కూడా ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఎవరినైనా సరే సులభంగా ఆయన స్టెప్స్తో మెసరైజ్ చేయగలడు అందరికీ సిగ్నేచర్ స్టెప్స్ని ఒకటిచ్చి జనాల్లోకి చాలా అద్భుతంగా క్రియేటివ్గా డాన్స్ నేర్పించేస్తారు మరి నిజంగానే మహేష్ బాబు చేత కూడా మైండ్ బ్లాక్ డాన్స్ చేశారు ఇక ఇలా శేఖర్ కెరీర్కి మంచి బూస్టప్ ఇచ్చింది మాత్రం డీ స్టేజ్ డీ స్టేజ్లో తన టాలెంట్ని ప్రూవ్ చేసి ఆ షోలో కంటెస్టెంట్గా ఉండి ఆ తర్వాత తానే జడ్జిగా ఉన్నారంటే తన కెరియర్ ఎలా గ్రోత్ అయిందో చూస్తూనే ఉన్నాం అలాగే ఎంతో మంచి పాపులారిటీని ఇచ్చిన డీన్ అంటే మర్చిపోరు ఇక ఒక పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎందుకంటే సుధీర్ రష్మి అలాగే శేఖర్ మాస్టర్ ప్రదీప్ వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ డీలో వీళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటారు సో గతంలో చలాకీ చంటి చేసేటువంటి ఒక షో సుడిగాలి సుధీర్ టేకప్ చేశారు మరి అందులో కొద్ది రోజులు ప్రాంక్ కాల్స్ కూడా చేశారు ఈ ప్రాంక్ కాల్లో భాగంగా సుధీర్ షోకి గెస్ట్గా వచ్చిన శేఖర్ మాస్టర్ రష్మికి ప్రాంక్ కాల్ చేస్తారు ఆ ప్రాంక్ కాల్లో తను తన అభిమానిని తన నంబర్ దొరికిందని కాల్ చేస్తారు మరి అయితే ఈ కాల్లో అయితే రష్మి రఫ్ ఆడించేసింది అసలు నువ్వు ఎవడివి నంబర్ దొరికితే మాత్రం కాల్ చేసేస్తావా అసలు నీకు బుద్ధి ఉందా నాన్సెన్స్ అంటూ రకరకాలుగా తిట్టేస్తుంది మీ అమ్మకైతే నువ్వు ఇలాగే కాల్ చేస్తావా కొంచెం కూడా డీసెన్సీ లేదా అంటూ సో నిజంగానే రష్మి తిట్టిన తిట్లకి పాపం శేఖర్ మాస్టర్ బలైపోయారు పక్కనే ఉన్నటువంటి మన సుధీర్ అయితే నవ్వుతూ ఉండిపోయారు ఎందుకంటే కసి బాగానే ఉంది ఎందుకంటే రష్మి అప్పట్లో సుధీర్తో కాకుండా శేఖర్ మాస్టర్తో కాస్త క్లోజ్గా ఉన్నట్టు చేసి ఒక ట్రాక్ నడిపేది సో దీనికి సంబంధించిన మాత్రం వైరల్ అయింది అంటే రష్మి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు సో అన్నో నెంబర్ నుంచి కాల్స్ వస్తూ ఉంటే తను పడే బాధ ఏంటో మొత్తం క్లియర్ అయింది కానీ శేఖర్ మాస్టర్కి మాత్రం మంచి పండగ ఇచ్చేసింది అంటే చెడమాట తిట్లు తిట్టేసరికి మనం ఏడిపిద్దాం అనుకుంటే మనల్ని ఏడిపించేసింది అంటూ రష్మి సూపర్ అంటున్నారు ఆడియన్స్ కూడా